జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నా. భూమిని ఆకాశముని కలగజేసిన దేవుడైన యేసుక్రీస్తు దేవుడు నా జీవితంలో చేసిన కార్యములు బట్టి, మేలను బట్టి సాక్ష్యం చెప్తున్న దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు నేను పాపిలో ప్రధాన పాపిని యేసు ప్రభు నమ్ముకొని సువార్త సేవల్లో సువార్త పనిలో యేసు ప్రభును నిలబెట్టాడు. దేవునికి మహిమ కలనిగాక. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు అనేకమైన కార్యాలు, అనేకమైన మేళ్ళు యేసు ప్రభు నా జీవితంలో చేశాడు. దేవునికి మహిమ కలనిగాక. అయితే దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడిని సువార్త సేవకు పాస్టర్ జి యేసేపు గారు, నేను ఐజియాలో ఉంటాడు యేసేపు గారని, జి యేసేపు గారు ఐజియా ఫీల్డ్ చైర్మన్ గారు, దేవుని సేవకులు ప్రభువైన యేసుక్రీస్తు దేవుని సువార్త కొరకు ఆయన నేను అనేక గ్రామాల్లో సువార్త చేశాం. అనేక ప్రాంతాలు సువార్త పరిచర్యకు తిరిగాం ఇద్దరం. రాత్రి పగలనక నడిచి సువార్త చేశాం. అలాగని ప్రభువైన యేసుక్రీస్తు దేవుని సేవకొరకు, ప్రభువైన యేసుక్రీస్తు పరిచర్య కొరకు, ప్రభుని ప్రకటించడానికి సిలువబడిన యేసు ప్రభుని ప్రకటించి, పునరుత్తనుడైన యేసు ప్రభుని ప్రకటించి, ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ రాని యేసు ప్రభుని ప్రకటించి, లోకరక్షకుడైన యేసు ప్రభుని, సర్వ శరీరాలకి సర్వ మానవులకి రక్షకుడైన క్రీస్తును మహిమపరచడానికి, ప్రకటించడానికి మేమిద్దరం కలిసి తిరుగుతూ వచ్చాం. ప్రభు కృపను బట్టి గద్బాల దగ్గర మెలిసెరువు అనే గ్రామానికి వెళ్ళాం. ఇద్దరము ప్రభువైన యేసుక్రీస్తు సావకులుగా మెలిసెరువు అనే గ్రామానికి వెళ్ళాం. అది మా అమ్మమ్మల ఊరు కనుక మా తల్లిగారి పుట్టిన ఊరు. అక్కడికి సువార్తకు వెళ్ళాం ఇద్దరం వెళ్తే. మరి మేము చర్చి దగ్గరికి వెళ్తేనే సావకులం వచ్చారని సంఘ పెద్దల్ని పిలిపించి చిన్నపిల్లలు చెప్తే సంఘ పెద్దలు వచ్చారు. సంఘ పెద్దలు చర్చి తెరిచి మమ్మల్ని చర్చలు కూర్చోబెట్టి వారు అక్కడ కూర్చున్న తర్వాత, అయ్యగారు కొంచెం మంచినీళ్ళు తెప్పిస్తారని సంఘ పెద్దల్ని నేను అడిగాను. మంచినీళ్ళు కాదు, బజ్జీలు కూడా తెప్పిస్తాం మేము అని, బజ్జీలు తెప్పించాం, చాలు తెప్పిస్తాం, తాగండి తినండి అని కూర్చోబెట్టి సంఘ పెద్దలు ఒక విషయం చెప్పారు. అయ్యా, మా ఊర్లో మా సంఘ పెద్ద భార్యకి దయ్యం పట్టింది. సంఘ పెద్ద భార్యకి దయ్యం పట్టింది దాదాపు సంవత్సరమైంది అయ్యా. ఆమెకు దయ్యం ఎక్కడా విడిచిపెడతలేదు. చాలా ప్రాంతాలకి, చాలా ప్రార్థన స్థలాలకి ఆమె తీసుకెళ్ళి వెళ్ళాం. మేము గుత్తుకి తీసుకెళ్ళాం 7 వారాలు దయ్యాన్ని విడిచిపేస్తారేమో అని, కానీ దయ్యం విడిచిపెట్టలే. మంత్రగాల దగ్గరికి వెళ్ళాం, దయ్యాలు విడిపించే మంత్రగాలు ఎవరెవరింటే అక్కడికి. మరి దయ్యాలను వెళ్ళగొట్టి స్వస్థత పరిచే సౌకులు మన రాష్ట్రంలో 7 ఉంటి ఆడకి ఆమె తీసుకొని వెళ్ళాం. కానీ ఎన్ని ప్రాంతాలు తిరిగినా, ఎక్కడ వెళ్ళినా ఎంతోమంది పెద్ద పెద్ద సావకుల దగ్గరికి, పేరు మోసిన సావకుల దగ్గరికి తీసుకెళ్ళాం. దయ్యం విడిపిస్తారేమని ప్రయత్నం చేసాం. కానీ సంవత్సరం నుండి ప్రయాసపడుతున్నాం, ఎవరిని గుర్తుపట్టదు. ఆ దయ్యం ఆమెను విడవలేకపోతుంది. ఏ సావకుడు కూడా దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతున్నాడు. ఎంత మంత్రగాలైన దయ్యాన్ని వెళ్ళగొట్టలేక, మంత్రాలు దయ్యాలను వెలగట్టడానికి ఎంతో మంత్రగాలు సేతబడి శక్తులు వారికి ఎంతో ప్రాంతాలు తిరిగి ప్రయాసపడుతున్నాం. సంవత్సరం నుండి సంఘ పెద్ద భార్య కష్టాలు పడుతున్నాము. కనుక మీరు మంచి బజ్జీలు తిన్నాక ఆ సంఘ పెద్ద ఇంటికి వెళదాం. మీరు కూడా దేవుని సావకులు కదా. సావకుడు నువ్వు, అమెరికా దేశానికి వెళ్ళావు, దేశాలు సావకాలు చేస్తున్నావు, గొప్ప సావకుడని మా ఊరి మనుమడు, మా ఆడపిల్ల కొడుకని మేము ఎంతో గర్వపడుతున్నామయ్యా. కనుక మీరు ఈరోజు ఆ దయ్యాన్ని వెలగొట్టాలి. మీరు బాగొచ్చారు, దేవునికి స్తోత్రం. రండి సంఘ పెద్ద ఇంటికి వెళ్దామని సాయంత్రం 5 గంటలకి సంఘ పెద్ద ఇంటికి సంఘ పెద్దలు కొందరు తీసుకొని వెళ్ళారు. ఆ దయ్యం పట్టిన అమ్మాయి దగ్గర ఆ ఇంటి వరకు తీసుకెళ్ళారు. మేము వెళుతుంటే చాలా మంది ఆడోళ్ళు, మొగోళ్ళు, పిల్ల, తల్లి ఎంత గుంపులు గుంపులు వచ్చారు. కొందరు మిద్దెల మీదకి ఎక్కారు, చెట్ల మీదకి ఎక్కి చూస్తున్నారు. ఆ దయ్యం పట్టిన అమ్మాయిని మంచానికి తాళ్ళతోని కట్టేశారు, శవానికి కట్టేసినట్టు కట్టేసి పెట్టారు. ఆ ఇంటిలో ఉన్న మంచంతో బయటికి తీసుకురండి అని చెప్పాం. బయటికి తీసుకొచ్చి ఇంటి ముందర పెట్టారు. అందరూ మిద్దలెక్కి ఆడోళ్ళు మొగలు చూస్తున్నారు, ఏం జరుగుతుందో చూస్తున్నారు, విచిత్రంగా చూస్తున్నారు. నేను ఆ ఊరికి మనమని, ఆడపిల్ల కొడుకుని కనుక దయ్యముగాన వెళ్ళిపోతేనే దేవునికి మహిమ, నాకు కొంచెం విలువ ఉంటుంది. దయ్యము ఎన్నో ప్రాంతాలు తిరిగారు దయ్యం వెళ్ళగొట్టడానికి. గుంటూరుకి వెళ్ళారు, గుడివాడకి వెళ్ళారు,
అనేక ప్రాంతానికి దయ్యము వెళ్ళగొట్టలేకపోయారు, వెళ్ళిపోలేదు దయ్యం. చాలామంది సేవకులు, రోగాలు స్వస్థతపరిచే సేవకులు, ప్రవచించే సేవకులు, వరాలు కలిగిన సేవకుల దగ్గర తిరిగి తిరిగి అలసిపోయి ఇంటి దగ్గర మంచాన్ని కట్టి పెట్టారు, భద్రపరిచారమని. కనుక ఏం చేయాలో అర్థం కానీ మంచాన్ని కట్టి పెట్టారు. నాకేమి భయం భయం, వీళ్ళు అనవసరంగా మా మామూలు ఇంటికైనా వెళ్ళకపోతే మా అమ్మమ్మల ఇంటిలో పోయి నేను ఉన్నింటే సరిపోతున్నా, తప్పించుకోవటానికి చాలా ప్రయత్నం చేస్తున్నా కానీ నన్ను విడిచిపెడతలేరు, గట్టిగా ప్రయత్నం చేస్తున్నా నేను వెళ్ళిపోవటానికి. ఎందుకంటే ఇంతమంది దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళి ఇంతమంది మంత్రగాల దగ్గరికి వెళ్తే దయ్యం వెళ్ళిపోని దయ్యము నాకు నా ప్రార్థనకి విని దయ్యం వెళ్ళిపోతుందా అని భయం, అధైర్యం. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు నిన్న ఊరు ఊరంతా కుప్పైతుంది. ఏం చేయాలో పిల్ల తల్లి అందరూ వస్తున్నారు చూస్తున్నారు. మే ఏం చేయాలో ప్రభువా, ఎట్లా చేయాలా దేవునియా అయ్యా, నీ నామాన్ని హెచ్చించుకుంటావు. ఆ చిన్న సేవకుని, పాపిల ప్రధాన సేవకుని, వెలివేయబడిన సేవకుని, ఎక్కిరించబడిన సేవకుని, ఏమి లేని దేవుని సేవకుని తండ్రి, నీ సువార్తకుడు ఈడొచ్చి చిక్కుపడ్డా. ఏంది ప్రభువా ఇది, అమ్మమ్మల ఊర్రు చిన్నప్పటి నుండి ఇడ ఆడుకున్నా పెరిగినా అంతా మేనమామలు మేనత్తోళ్ళు ఉంటున్నారు, బామర్దులు ఉంటున్నారు. కనుక ప్రభువా మరి నీ కార్యం చేయమని మనుషులు ప్రార్థన చేస్తున్నా. మంది అందరు వస్తున్నారు. జి యేసప్ గారు తలవైపు ఉన్నాడు మంచానికి, నేను కాలువైపు ఉన్నా మంచానికి. కనుక అయ్యా యేసేపై గారు ప్రార్థన చేయ, ప్రార్థన చేయి అని జి రెవరెండ్ యేసప్ గారికి చెప్పాను. ప్రార్థన చేసావు కూడా నేను ఏకీపిస్తా అని అడిగాను. అడిగిన తర్వాత అప్పుడు చెప్తుంటే ఆయన అన్నాడు, ఫస్ట్ తాళిపండి అంటాడు. మంచాన్ని కట్టేసారు కదా అమ్మాయిని, ఆ తాళిపండి వద్దు పాస్టర్ గారు, వాళ్ళు ఏ పరిస్థితులు ఉంటే తన మంచాన్ని కట్టేసినట్టు ఆమె ప్రవర్తన చూసి ఆమెతో ఏగలేక బాధపడలేకనే కదా మంచానికి తాళతో కట్టేసారు, కనుక తాళు ఇప్పొద్దు, కనుక నువ్వు ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, దేవుడు ఏదైనా కార్యం చేస్తాడు. కనుక దేవుడు గొప్ప దేవుడు, అనేక దయ్యాలు గతగత వణికిచ్చిన దేవుడు, దయ్యాలు వెళ్ళగొట్టిన దేవుడు యేసుక్రీస్తు దేవుడు. కనుక 6,000 దయ్యాలు పట్టిన యవనస్తుని విడిపించాడు గొప్ప దేవుడు. సేనా అనే దయ్యం, 6,000 దయ్యాలు ఒక మనుషులు ఉంటే యేసు ప్రభుకి వణికి యేసు ప్రభు పాదాల దగ్గర పడి దయ్యాలు విడిచిపెట్టివాయి. బైబిల్ ఎన్నో రాయబడినవి మనం చదువుకున్నాం. కనుక యేసుక్రీస్తు దేవుడు గొప్ప దేవుడు, సర్వాధికారిని దేవుడు. దయ్యాలు కానీ ఏవి కానీ ఆయనకి భయపడతాయి. యేసుక్రీస్తు దేవుని పేరు చెప్తే చాలు రోగాలు పోతాయి. యేసుక్రీస్తు దేవుని పేరు ఉచ్చరిస్తే చాలు దరిద్రత పోతుంది, వ్యాధులు పోతాయి, జబ్బులు పోతాయి, దయ్యాలు కూడా పోతుంది, దరిద్రత కూడా పోతుంది. నువ్వు ప్రార్థన చేసావు కూడా యేసుక్రీస్తు దేవుని పేరుకి అన్ని భయపడతాయి. ఈ సృష్టియే భయపడుతుంది, సృష్టి గజగజగలాడుతుంది, వణుకుతుంది. యేసుక్రీస్తు దేవుని పేరు గొప్ప పేరు ఈ సృష్టిలో, అన్ని నామముల కంటే పైన మంగలిన పేరు యేసుక్రీస్తు పేరు. కనుక యేసుక్రీస్తు దేవుని పేరు గొప్ప పేరు. ఆకాశము కింద కానీ భూమి పైన కానీ యేసుక్రీస్తు అంత అనే పేరంత గొప్ప పేరు భూలోకముల లేదు. అది యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు అనే పేరు. కనుక యేసుక్రీస్తు దేవుని పేరట ప్రార్థన చేసి సావుకుడా, తాళ్ళు ఇప్పొద్దు ఇప్పొద్దు అని చెప్పాను నేను. కానీ నా మాట వినకుండగా నాకంటే పెద్దవాడు సావుకులు, కనుక నాకు సువార్త సేవ నేర్పిన సావుకుడు కనుక తాళ్ళు ఇప్పండి ఇప్పండి అన్నాడు. అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు అంటున్నారు, సంఘ పెద్దలు అంటున్నారు, వద్దు తాళ్ళు ఇప్తేమా గొడవ చేస్తారు, పట్టలేమేమని, ఆపలేము, బంధించడం కష్టం అని చెప్తుంటే కూడా తాళ్ళు ఇప్పించాడు. తాళ్ళు ఇప్పారు. తాళ్ళు ఇప్పుతున్న సమయంలో ఆమె కళ్ళు మూసుకొని ఉంది. నేను కాలువైపు ఉన్నా, ఆయన తలవైపు ఉన్నాడు. తాళ్ళు ఇప్పిన తర్వాత ఏమో మౌనంగానే ఉంది. తాళ్ళు మొత్తం మంచాన్ని కట్టేసిన తాళ్ళంతా ఇప్పేశారు. జి యేసప్ గారు ఎవరండి, యేసప్ పాస్టర్ గారు మాట విని సంఘ పెద్దల తాళ్ళు ఇప్పేశారు, కట్లు ఇప్పేశారు. ఇప్పేసినాక పాస్టర్ గారు ప్రార్థన చేయమని నేను చెప్తున్నా. ప్రార్థన చేసి సావు కూడా నేను ఏకీపిస్తా అంటే ఆయన ఏం చేశాడు తెలుసా, ప్రార్థన చేయకుండా దయ్యములు దద్దరిల్లగా అని పాటెత్తాడు. దయ్యములు దద్దరిల్లగా, దయ్యములు వణికగా అని పాట ఎప్పుడైతే పాడినో ఆ అమ్మాయి, ఆ దయ్యం పట్టిన అమ్మాయి కళ్ళు తెరిచింది. కళ్ళు తెరిస్తేనే కాలువైపు ఉన్న నేను కనపడ్డా ఆయనకి, తలవైపున ఉండి ఈయన పాడబడ్డాడు. దుడుక్కిన ఆ మంచం మీద దయ్యం పట్టిన అమ్మాయి లేవడం,
పట్టి నా మీద పడింది, నన్ను తిరగామరుగా నన్ను కొడతా ఉంది. మంది చుట్టుముట్టున్నారు, అందరూ ఫరార్. ఇంకా ఏం చేయాలో, ఆయన అమ్మాయి భర్త సంఘ పెద్దలు నాకు సాయం చేసి అమ్మాయిని అట్టా ఇట్టా చేసి పట్టుకున్నాం. నేను ఎంటికలు పట్టుకుని అట్లా ఇట్లా ఆమె కొడుతుంది, ఎదిరిస్తే కొడుతుంది, తంతుంది నన్ను. కనుక అట్లా ఇట్లా తిప్పలు పడి అమ్మాయిని బంధించాం. అందరూ యవనస్తులు అందరూ వచ్చారు. దగ్గరకు వచ్చే సంఘ పెద్దలు అందరూ అనగబెట్టి అదే మనిషి మీద మళ్ళా ఆమెను వేసి అనగబెట్టాం. సావుకుడు ఒక ప్రార్థన చేయండి, పాట ఎత్తిదివి ప్రార్థన చేయని మేము అందరం అనగబెట్టాం. బలవంతంగా 10 మంది దాకా యవనస్తులు కాళ్ళు చేతులు పెట్టి అనగబెట్టాం. నేను ఎంటికలు పెట్టాను, ప్రార్థన చేసి సావుకుడు నేను ఎక్కిపిస్తంటే అప్పుడు ఆయన పాట ఆపి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. సర్వశక్తి గల దేవునికి, యేసుక్రీస్తు దేవునికి, భూమిని అకౌశము కలగజేసిన దేవునికి, యేసుక్రీస్తు దేవునికి ప్రార్థన చేస్తుంటున్నాడు. అబ్రహాము దేవుడైన యేసుక్రీస్తు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇస్సాకు దేవుడైన యేసుక్రీస్తు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. యాకోబు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. సర్వశక్తి గల దేవుడు, మరణము జయించిన దేవుడు ప్రభునే యేసుక్రీస్తు, సమాధి జయించిన దేవుడు ప్రభునే యేసుక్రీస్తు దేవుడు, సర్వ సృష్టిని జయించిన దేవుడు ప్రభునే యేసుక్రీస్తు దేవుడు, లోకాన్ని పాపాన్ని శాపాన్ని జయించిన క్రీస్తుకి యేసుక్రీస్తు దేవుడు, సజీవుడైన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మేము ఏకీకిస్తున్న ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నీ నామాన్ని ఘనపరచుకోమని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా దీనదాసులం, అయ్యా సదువు సందలేని దాసులం, ఎన్నికలేని దాసులం, అయ్యా యేసుక్రీస్తు దేవుడా, ఈ దయ్యము వెళ్ళగొట్టిన ఆయన, దయ్యమును విడుదల అనుకరించిన ఆయన, దయ్యానికి విడుదల అనుకరించమని ప్రార్థన చేస్తున్నాడు. పాస్టర్ జి యేసేపు గారు ప్రార్థన చేస్తున్నారు. రెవరెండ్ యేసేపు గారు, ఐజా ఫీల్డ్ చైర్మన్ గారు ప్రార్థన చేస్తున్నారు. సంఘ పెద్దలు మేమందరం అనగబెట్టి ఏకీపిస్తున్నాం. కార్యము చేయనైనా ఎంతోమంది సావుకుల ప్రార్థన ద్వారా ఈ దయ్యం వెళ్ళిపోలేదు. ఎంతోమంది మంత్రగాల ద్వారా దయ్యముకి విడుదల రాలేదు. కనుక ఈరోజు పరీక్ష అయిపోయింది. ప్రభువా, నేను పుట్టి పెరిగిన ఊరిది మెలసేరు, నేను ఆడుకున్న ఊరు కనుక అవమానాలు అవుతావయ్యా. ఏమి సావుకుడు అయ్యా నువ్వు అని నాకు అవమానం వస్తుంది. నీ నామానికి మహిమ తెచ్చుకో ప్రభు. నీ నామ ఘనత కొరకు దయ్యానికి విడుదల అనుగ్రహించమని ఏడుస్తున్నా నేను. యేసుక్రీస్తు దేవుడా అని ఏడుస్తున్నా. అయ్యగారు ప్రార్థన చేస్తున్నాడు. అట్లా అర్ధ గంట ప్రార్థన జరిగింది. యేసుక్రీస్తు దేవునికి ప్రార్థన చేసి ఆమేన్ ఆమేన్ అని అందరు సంఘ పెద్దలు సంఘస్థులను ఆమెన్ అని అన్న తర్వాత అందరు విడవండి అని చెప్పాను. నేను ఇంకా విడవండి అంటే ఇడిచిపెట్టాం. అందరు ఇడిచిపెట్టాక లేచి పాస్ గారు వందనాలు అంటుంది. ఆ దయ్యం పట్టిన అమ్మాయి సంవత్సరం తర్వాత నా చేతుల బైబిల్ ఇలాగనే పెట్టుకొని ఉన్నా, లేస్తే వందనాలు పాస్ గారు అంటుంది అని ఇంటిలోకి పోయి చెమ్మ కడుక్కొని చెమ్మ నిండా నీళ్ళు తీసుకొని వచ్చింది. అందరు ఆశ్చర్యపోయారు. అయ్యా గొప్ప కార్యం జరిగింది అయ్యా, యేసుక్రీస్తు దేవుడు మీతో ఉన్నాడు, యేసుక్రీస్తు దేవుడు మీతో వచ్చాడు కనుక ఈ దయ్యం వెళ్ళిపోయింది. మేమెంతో ప్రయాసపడ్డాం, ఎంత కష్టాలు పడ్డాం అన్నది. అప్పుడు అందరు ఊరు వారిని గుర్తుపడుతుంది. అమ్మాయి దయ్యం పోయిన తర్వాత భర్తను గుర్తుపడుతుంది, తన పిల్లలు గుర్తుపడుతుంది, తన ఇంటి వారిని పరిగింటి వారిని అందరిని గుర్తుపడుతుంది, సంఘ పెద్దలు గుర్తుపడుతుంది, అందరికి వందనాలు చెప్తుంది. అందరూ సంతోషించారు. అందరూ యేసుక్రీస్తు దేవునికి హల్లెలూయా హల్లెలూయా అని గట్టిగా చేతులు ఎత్తి యేసుక్రీస్తు దేవుని మహిమపరిచాం. దేవునికి మహిమ కలను గాక. మా బలము కాదండి, మేము గొప్పవారం కాదండి, ప్రభుని యేసుక్రీస్తు దేవుని కృపే. ప్రభుని యేసుక్రీస్తు నామము ఉచ్చరించాం. యేసుక్రీస్తు దేవుడు పేరు చెప్తే దయ్యములు వెళ్ళిపోతాయి. యేసుక్రీస్తు దేవుని పేరు మనసారా ఉచ్చరిస్తే రోగాలు పోతాయి, వ్యాధులు పోతాయి, జబ్బులు పోతాయి, దరిద్రత పోతుంది, పేదరికం పోతుంది. కానీ ప్రార్థన చేసిన సేవకుని గొప్పతనం కాదండి, ప్రార్థన చేసిన సేవకుని గొప్పతనం కాదండి. ప్రార్థన చేసిన సేవకుడు అందరూ ఒట్టివాడే మట్టివాడే. దేవుని సేవకులు ఈరోజు పూలకలు బతుకున్న సేవకులందరూ కూడా ఒట్టివారు మట్టివారే. చాలామంది నాకు ఈ వరం ఉంది ఆ వరం ఉంది పాంప్లెట్లు వేసుకుంటున్నారు. కనుక దేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తుని గణపరిచాం, చర్చికెళ్ళలేక వెళ్ళాం, ఆరాధన జరిగించాం, వాక్యం చెప్పాం, ప్రభుని గణపరిచాం. మేము ఇద్దరము దేవుని సేవకులుగా ఈరోజు వరకు బతుకుతున్నాం. ఈరోజు బతుకున్న సేవకులందరూ మారు మనసు పొందండి. దయ్యాలు వెళ్ళిపోతున్నామని గర్వపడకండి, రోగాలు పోతున్నా గర్వపడకండి. ప్రభుని యేసుక్రీస్తు దేవుని కృప, యేసుక్రీస్తు దేవుని పేరు చెప్తే రోగాలు పోతాయి,
దయ్యాలు పోతాయి, దళిద్రత పోతాయి, కానీ సావకులది ఏం గొప్పతనం లేదు. వట్టివాడు మట్టివాడు మాత్రమే దేవునికి మహిమ కలిగిన గాక. నా సాక్ష్యాన్ని ముగిస్తుంటున్నా. సాక్ష్యం ఏంటన్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువుని యేసుక్రీస్తు నామములో వందనాలు వందనాలు వందనాలు.